Happy birthday. Happy birthday. Hi, friends. సో ఈ విధంగా బర్త్డే స్టేటస్ వీడియో అనేది మీ ఫొటోస్తో మీకు నచ్చిన సాంగ్ తోటి ఈ యానిమేషన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్షోర్ యాప్ అనేది కనుక ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ ఇస్తాను సో మీరు ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో విధంగా ట్యాప్ చే యాడ్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో క్యాన్వస్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ క్యాన్వస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీరు నో ఫ్రేమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి సో నో ఫ్రేమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయాలని మనకి ఇలా ఫుల్ స్క్రీన్లో అవుపడుతూ ఉంటుంది స్క్రీన్ అనేది సో ఈ యొక్క వైట్ కలర్ ఇమేజ్ని మీరు థర్టీ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి థర్టీ సెకండ్స్ వరకు నేను ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి సో ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకి సో ఇక్కడ మనం ఫస్ట్ మ్యూజిక్ యాడ్ చేద్దాం సో ఇక్కడ మనకు మ్యూజిక్ ఐకాన్ సింబల్ ఉంది చూడండి ఇక్కడ సో ఆ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మై మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకొని సో ఇవన్నీ కూడా మీ గ్యాలరీలో మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ అనమాట సో ఇందులో మీరు మీ యొక్క బర్త్డే వీడియోకి ఏ సాంగ్ అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను థర్టీ సెకండ్స్ ఉన్న సాంగ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను పెద్ద సాంగ్ ఉండే కనుక మీరు ట్రిమ్ చేసుకోవాలి సో విధంగా సాంగ్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సేమ్ ఇదే విధంగా అని స్టార్ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు పైన పిఐపి అనే ఒక ఆప్షన్ చూడండి సో ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోవాలి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో నేను మీకు ఒక ఇలా హ్యాపీ బర్త్డే అది బ్లాక్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా ఫస్ట్లో యాడ్ చేసుకోవాలి ఆ వీడియోని ఇలా మీరు చూడండి ఇలా ఫస్ట్లో యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ వైట్ కలర్ కనపడకుండా ఇలా జూమ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా టూ సెకండ్స్ వరకు ఉంటుంది సో ముందు ఈ క్లిప్ని మీరు యాడ్ చేసుకోవాలి సో ఇలా ఈ క్లిప్ యాడ్ చేసిన తర్వాతకి సో ఈ యొక్క వీడియో క్లిప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఆ ఎండ దగ్గర ఇలా వైట్ల నుంచి వేసుకొని ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా సో సైడ్లో చూడండి సో దాని మీద ట్యాప్ చేసుకొని నేను మీకు బ్రష్ ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా ఇస్తాను సో ఆ బ్రష్ ఎఫెక్ట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను బ్రష్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను సో మనం యాడ్ చేసుకున్న ఆ బ్రష్ ఎఫెక్ట్ని సో ఈ విధంగా జూమ్ చేసుకోండి సో నేను ఏ విధంగా అయితే జూమ్ చేస్తున్నానో సో అలా జూమ్ చేసుకోండి మీ ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోవచ్చు టూ ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి ఆ వీడియోని ఇలా చూడండి ఈ విధంగా జూమ్ చేసుకొని సో నేను కొంచెం జూమ్ తగ్గించేస్తున్నాను మరీ ఎక్కువ ఉంది సో ఈ విధంగా జూమ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా కొంచెం ఎక్కువ ఉంటే థర్టీ సెకండ్స్ వరకు ఇలా కట్ చేసుకోండి ఆ బ్రష్ ఎఫెక్ట్ని సో విధంగా బ్రష్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేసాం కదా సో ఇప్పుడు మనం బ్రష్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది స్టార్టింగ్ ఈ మనకు ఫస్ట్ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అయిపోయిన తర్వాతనే కదా సేమ్ అది చూడండి బ్రష్ ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి అయితే వస్తుందో సో అక్కడ ఇలా లైన్ ఉంచేసుకొని మళ్ళీ సేమ్ పీఐపి అనే ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి సో నేను ఇచ్చిన ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ కదా సో ఆమె ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఫోటో అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని సో ఎవరిదైతే బర్త్డే ఉందో సో వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి సో ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటో మనకి ఎన్ని సెకండ్ వరకు కావాలి ఫస్ట్ ఫోటో పైన మనకు బ్రష్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే ఆఫ్ అయిపోతుందో అక్కడ వరకు ఫస్ట్ ఫోటోని చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు బ్రష్ ఎఫెక్ట్ ఎక్కడ ఆఫ్ అయిపోతుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ సో కొంచెం పెంచుకుని సరిపోతుంది చూడండి ఇక్కడ వరకు లైట్కి పెంచుకోండి ఇలా అంటే మనకు వైట్ వచ్చే వరకు కూడా ఫస్ట్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలి సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మన ఫోటోని ఇలా కొంచెం జూమ్ చేసుకోండి ఇలా చూడండి ఇక్కడ ఇలా జూమ్ చేసుకొని ఆ బ్లాక్ కలర్ ఉంది కదా సో ఆ బ్లాక్ బ్రష్ ఎఫెక్ట్ మీద ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఫోటోని చూడండి సో విధంగా ఎగ్జాక్ట్గా బ్లాక్ కలర్ మీదనే ఇలా సెట్ చేసుకోవాలి సో విధంగా సెట్ చేసిన తర్వాతకి మనకి ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఆఫ్ అయిపోయిందో ఎండ్ అయిందో సో అక్కడే వైట్ నుంచి చేసుకొని ఇక్కడ పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఇంకొక సెకండ్ ఫోటో ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళది ఇంకొక సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇక్కడ చూడండి ఇంకో సెకండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేస్తున్నాను సో సెకండ్ చే సెలెక్ట్ చేసిన తర్వాతకి సో ఈ సెకండ్ ఫోటో కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ బ్రష్ ఎఫెక్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది వైట్ వచ్చే వరకు చూడండి ఇక్కడ సో మనకి ఎక్కడి వరకు వస్తుంది కొంచెం ఎక్కువ ఉంది ఫోటో ఇది సో అది ఫోటోని కొంచెం తగ్గించేసుకోవాలి మనకు ఆ బ్రష్ ఎఫెక్ట్ అనేది వైట్ ఉండాలి వైట్కి రావాలి సో వైట్ వచ్చే వరకు కూడా చూడండి ఇక్కడ వైట్ వస్తుంది సో అక్కడ వరకు మనకు సెకండ్ ఫ్లోని ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఈ యొక్క ఫోటోని కూడా మీరు జూమ్ చేసుకొని సో ఆ బ్లాక్ కలర్ మీద ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా బ్రష్ ఎఫెక్ట్ మీద ఇలా సెట్ చేసుకున్నాను ఆ బ్లాక్ కలర్ కనపడకుండా మన ఫోటో యాడ్ చేసుకోవాలి సేమ్ విధంగా సెకండ్ ఫోటో కూడా యాడ్ చేశాం కదా సో తర్వాత థర్డ్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి సో థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో చూడండి ఇక్కడ నేను థర్డ్ ఫోటో కూడా మనకు బ్రష్ ఎఫెక్ట్ ఎక్కడి వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది సో మన ఫోటోని కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేశాను చూడండి ఇక్కడ సో మీరు తక్కువ ఉంటే కొంచెం పెంచుకోవాలి ఎక్కువ ఉంటే కొద్దిగా తగ్గించుకోవాలి సో నేను కొంచెం చూడండి ఇక్కడ తగ్గించుకున్నాను సో ఇప్పుడు ఈ ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని ఆ బ్లాక్ కలర్ మీద ఇలా సెట్ చేసుకోవాలి సేమ్ ఈ విధంగా మన సాంగ్ మొత్తంలో ఎన్ని ఫొటోస్ అయితే పడతాయో అన్ని ఫొటోస్ మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను లాస్ట్ ఫొటోస్ వరకు కూడా అన్ని కూడా ఇలా ఫొటోస్ అయితే కనుక యాడ్ చేశాను లాస్ట్ వరకు కూడా సో విధంగా యాడ్ చేసిన తర్వాత ఫొటోస్ అన్నీ కూడా సో ఇలా ఆ మధ్యలోకి వచ్చేసుకొని నేను ఇచ్చిన ఆ బ్రష్ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా సో ఆ బ్రష్ ఎఫెక్ట్ వీడియోని క్లిక్ చేయగానే చూడండి ఫొటోస్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇలా బ్రష్ ఎఫెక్ట్ వీడియోని క్లిక్ చేసుకొని సో బ్రష్ ఎఫెక్ట్ వీడియోని క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్న తర్వాతకి పైన మనకు ఆప్షన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ స్క్రీన్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి మన ఫొటోస్ మనకి మళ్ళీ ఆ బ్రష్ ఎఫెక్ట్లో కనపడతూ ఉంటాయి చూడండి ఇప్పుడు సో మొత్తం కూడా ఇలా బ్రష్ ఎఫెక్ట్లో వస్తూ ఉంటాయి చూడండి స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక చూడండి ఇలా మనకు అన్ని కూడా ఇలా బ్రష్ ఎఫెక్ట్లో వస్తూ ఉంటాయి చూడండి ఇలా సో చూసారు కలిసి ఇలా మనకు బ్రష్ ఎఫెక్ట్లో మన ఫొటోస్ అన్నీ కూడా ఇలా రివీల్ అవుతూ ఉంటాయి సో చూడడానికి చాలా చాలా బాగుంటుంది సో ఫొటోస్ అయితే యాడ్ చేస్తారు కదా అన్నీ కూడా సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే అనేది కూడా రాయాలి కదా టెక్స్ట్ అనేది సో అందుకోసం అనేసి మనం ఆ బ్రష్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాం కదా సో ఆ వీడియో స్టార్టింగ్ దగ్గర ఇలా వీడియో వైట్ నుంచి వేసుకొని బ్రష్ ఎఫెక్ట్ వీడియో స్టార్టింగ్ దగ్గర బ్రష్ ఎఫెక్ట్ వీడియో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ నుంచి చేసుకొని మళ్ళీ సేమ్ పీఐపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ పైన మనకు ప్లస్ సింబల్ ఉంది పిఐపి అని ప్లస్ ఉంది చూడండి ఇక్కడ సో ఆ బ్రష్ ఎఫెక్ట్ వీడియో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ నుంచి చేసుకొని పైన పిఐపి అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని నేను మీకు హ్యాపీ బర్త్డే అనే ఒక పిఎన్జి ఇమేజ్ ఇస్తాను సో ఆ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ సో నేను హ్యాపీ బర్త్డే అనే పిఎన్జి ఇమేజ్ ఇస్తాను సో ఆ పీఎన్జి ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఈ యొక్క బర్త్డే ఇమేజ్ని ఇలా లైట్గా జూమ్ చేసుకొని మీకు ఏ ప్లేస్లో అయితే సెట్ చేయాలనుకున్నారో అక్కడ సెట్ చేసుకోండి సో విధంగా సెట్ చేసిన తర్వాతకి సో పైన మనకి ఎడిట్ అనే ఆప్షన్ చూడండి సో ఆ ఎడిట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని మీకు ఆ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అనేది ఏ యానిమేషన్లో కావాలి ఇక్కడ మీరు యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇలా పైన ఇలా జూమ్ ఇస్తుంది జూమ్ వస్తుంది కదా అలా జూమ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను యానిమేషన్ అనమాట సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో అది మనకు కొంచెం వరకే వస్తుంది సో అది ఎక్కడైతే ఎండ్ అయిందో సో అక్కడే వైట్ల నుంచి వేసుకొని మళ్ళీ సేమ్ అదే హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని లైట్ ఇలా జూమ్ చేసుకొని సో మీకు ఎరిటైన ఆప్షన్ ఉంది కదా సో ఆ ఎడిన ఆప్షన్లో మీకు ఈసారి ఏ యానిమేషన్లో రావాలి ఇందాకేమో ఇలా జూమ్ ఇచ్చాం కదా సో ఇప్పుడు మీరు వేరే యానిమేషన్లో రావాలి హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అనుకుంటే వేరే యానిమేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలా సో ఇలా వేరే యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని సో దీన్ని కాల్చుకుండా ఇప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి టోటల్గా థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి సో విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు థర్టీ సెకండ్స్ వరకు కూడా అదే విధంగా హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఉంటు వస్తూనే ఉంటుంది అలానే చూడండి కూడా మనకు ఫస్ట్ ఇలా వస్తుంది తర్వాత ఇలా హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ వస్తుంది అదేవిధంగా ఫోటోస్ కూడా ఇలా రివీల్ అవుతూ ఉంటాయి సో ఒకసారి చూడండి ఇలా హ్యాపీ బర్త్డే టెక్స్ట్ కూడా ఇలా రెండు సార్లు టూ యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది సో మీకు ఆ హ్యాపీ బర్త్ అనే టెక్స్ట్ ఎక్కువ యానిమేషన్లో రావాలంటే కనుక సో అది మన ఫోటో చేంజ్ ఇక్కడ ప్రతిసారి కూడా దాన్ని మీరు చేంజ్ చేసుకోండి ఇక్కడ సో నేను కొంచెం జూమ్ చేస్తున్నాను టెక్స్ట్లో అయితే కానీ చూడండి ఇలా కొంచెం కొంచెం లైట్గా జూమ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోద్ది కిందకి ఇలా సో మీకు ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోండి చూడడానికి చాలా బాగుంటాయి సో అదేవిధంగా ఇక్కడ మనం సెకండ్ టైం యాడ్ చేసుకున్న హ్యాపీ వెదర్ టెక్స్ట్ ఉంది కదా సో దాన్ని ఇలా మిడిల్లో కట్ చేసుకోండి అంటే మన ఫొటోస్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో సో ఆ చేంజ్ అయ్యే దగ్గర ఇలా కట్ చేసుకున్నాను అనుకోండి మనకు ఆ టెక్స్ట్ వచ్చిన ప్రతిసారి కూడా యాన్ మెషిన్లో వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక చూపిస్తాను చూడండి ఇక్కడ సో మనకి ఇలా చూడండి ఇలా ఇలా యానిమేషన్లో వస్తూ ఉంటుంది ఆ టెక్స్ట్ వచ్చిన ప్రతిసారి కూడా మనకి ఇలా యానిమేషన్ అయితే మనకు వస్తుండదు అలా స్ప్లిట్ చేయడం వల్ల సో లేకపోతే ఒకటేసారి యానిమేషన్లో వస్తుంది సో మీ ఇష్టం మీకు ఒకటేసారి కావాలంటే ఒకటేసారి ఇచ్చేసుకోండి ఇలా మల్టీ టైమ్స్లో ఇలా యానిమేషన్లో రావాలనుకుంటే కనుక ఆ యొక్క హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ని మన ఫొటోస్ అనేవి ఎక్కడైతే చేంజ్ అవుతున్నాయో ఆ చేంజ్ అయ్యి స్ప్లిట్ చేసుకోవాలి సో విధంగా టోటల్గా వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో పైన మనకు రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన సేవన బటన్ ఉంది కదా సో ఆ సేవన బటన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని మళ్ళీ అనే బటన్ మీద ట్యాప్ చేయగానే వీడియో మనకి ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియోని కూడా నేను ప్లే చేసి చూపిస్తాను మీకు ఫుల్ స్క్రీన్లో సేవ్ అవుతుంది వీడియో అయితే కనుక చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇక్కడ మాకు వీడియో అయితే కనుక సేవ్ అయిపోయింది కదా సో నేను మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను వీడియో అయితే కనుక ఫుల్ స్క్రీన్లో వస్తుంది చూడండి ఇక్కడ టోటల్ మన సెల్ ఎంత పెద్దగా అయితే ఉందో అంత ఫుల్గా ఇలా చూడండి ఇలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది వాట్సాప్ స్టేటస్గా పెట్టినా కానీ ఫుల్ స్క్రీన్లో అయితే కనుక మనకు వస్తూ ఉంటుంది స్టేటస్ అయితే కనుక సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి